नमस्ते जेएल टीवी वार्ता स्वागत नेनु मुरली मुंदुगा मुख्यांशालु नालुगु रोजुल पर्यटन को विशाख को चेरुकुन्न उपराष्ट्रपति विशाख एयरपोर्ट वेंकय्य नायडु की घन स्वागत विजयनगर में जगनन्न इल्ल कॉलनी की एमएलए शंकुस्थापन मोडल टाउनशिप अभिवृद्धि पलुस्तामन्न वीरभद्रस्वामी मोदी सरकार को व्यतिरेक प्रजा संघाल निरसन केन्द्र प्रजा व्यतिरेक विधानालपै भग्गुमन्न काम्रेड्लु తరాలు మారిన తలరాత మారిన గిరిజనుల బతుకులు రవాణా సౌకర్యం లేక డోలు మోతే గతి భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు 4 రోజుల పర్యటన కోసం విశాఖ చేరుకున్నారు విశాఖ ఎయిర్‌పోర్ట్ లో అధికారులు అనధికారులు వెంకయ్యకు ఘన స్వాగతం పలికారు నౌకాదళం వాయు పోలీస్ రెవెన్యూ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు అలాగే ఎమ్మెల్సీ పివి మాధవ్ బీజేపీ నేతలు కరణం రెడ్డి నరసింగరావు పరశురామ్ శివాజీ పొలిమేర శ్రీను దామోదర్ రామ్ కుమార్ శంకర్ రావు నాగేశ్వర్ రావు गल्ला राजु प्रसाद तदितरुलु स्वागतं पलिकिन वारिलो उन्नारु విజయనగరం గుంకాలం లేఅవుట్లో జగనన్న ఇళ్ల కాలనీని మోడల్ టౌన్‌షిప్ గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చెప్పారు ఇక్కడ గృహ నిర్మాణ లబ్ధిదారులతో కలిసి ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన వీరభద్రస్వామి రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్ ఇదేనన్నారు 397 ఎకరాల్లో 12302 మందికి ఆవాసం కల్పించనున్నామని అన్నారు అన్ని మౌలిక వసతులు కల్పించి మోడల్ టౌన్‌షిప్ గా అభివృద్ధి పరుస్తామన్నారు ఇళ్ల నిర్మాణం కోసం 129 బోర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ओम शांति 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 सहस्रशीजुषा డిసెంబర్ 30వ తేదీన ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలని ఒక ఆలోచన చేసి ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఇల్లు లేని కుటుంబాలు ఉండకూడదన్న ఆలోచనతో 30 లక్షల పైచిలకు ఇల్లు స్థల పట్టాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా డిసెంబర్ 30వ తేదీన విజయనగరం శాసనసభ నియోజకవర్గానికి వచ్చి రాష్ట్రంలోనే అతి పెద్ద లేఅవుటైన ఈ గుంకలం గ్రామంలో 12302 మందికి పట్టాలు ఇచ్చి ఆయన స్వహస్తాలతో శంకుస్థాపన చేసి ఆయన స్వయంగా ఈ లేఅవుట్ 397 ఎకరాల్లో అధికారులు అనధికారులు ప్రజా ప్రతినిధులు లేఅవుట్ చేసినందున అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఒక టౌన్‌షిప్ గా దీన్ని తయారు చేద్దామని ఆయన చెప్పటం దాని తగినట్లుగా స్థలం ఇవ్వడమే కాకుండా 180,000 రూపాయలు ఇస్తూ సిమెంట్ గాని ఇసుక గాని ఐరన్ గాని మార్కెట్ రేట్ మీద తక్కువ ధరకి ఇప్పిస్తూ
ప్రతి ఒక్క వ్యక్తి పట్టాదారులు ప్రతి వారు కూడా సొంత గృహాలు నిర్మాణం చేసుకునే అవకాశాలు కల్పించారు మరి ప్రజలు కూడా ముందుకు వచ్చి ఈ గృహ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు మొదలు పెట్టడం ఈ రోజు మా చేతుల మీదుగా ఆ కార్యక్రమం నిర్వహింప చేయడం సంతోషకరమైన విషయమని మరి శాసనసభ్యునిగా 2004 2009 లో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో పనిచేసిన మేము ఆ రోజు కూడా వైఎస్ఆర్ నగర్ అనే 3200 గృహ సముదాయాన్ని ఒకే ప్రాంతంలో పట్టాలిప్పించి ఇళ్ళు నిర్మాణం చేయించడం అలానే వివిధ ప్రాంతాల్లో ఆ రోజు కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది తిరిగి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా మేము శాసనసభ్యులుగా పనిచేస్తూ ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని మా హయాంలో తెరవడం సంతోషకరమైన పరిణామంగా తెలియజేస్తూ ఈ గృహ నిర్మాణంలో భాగంగా ప్రజలకు కావాల్సిన ఏ విధమైన సౌకర్యమైనా చేయటానికి ప్రభుత్వ పరంగా అధికారులు సిద్ధంగా ఉన్నారని ఇప్పటికే బోరింగ్లు డ్రిల్లింగ్ చేస్తూ కరెంటు కూడా ఇవ్వటానికి ట్రాన్స్ఫార్మరు వేయటానికి మున్సిపాలిటీ ద్వారా డబ్బు కట్టించడం కూడా జరిగిందని కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను తూర్పారబడుతూ శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పట్టణాల్లో ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి పలాస కార్మిక రైత సంఘాలు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద గల గాంధీ విగ్రహం ఎదుట నిరసనకు దిగి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి వ్యవసాయాన్ని కాపాడండి అని నినాదాలు చేశారు మోదీ పాలన అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తుందని ప్రజా సంఘాల నేతలు సంజాసిరావు ఆనందరావు సుందర్లాల్ పురుషోత్తం ఆరోపించారు గణపతి వినోద్ కుమార్ ఓంకార్ వేణుగోపాల్ వాసుదేవరావు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు డిక్లేర్ చేశారు ఎమర్జెన్సీలో ప్రజాస్వామ్యాన్ని ప్రప్రదంగా కూనీసేసినటువంటిది ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మనము లిఖిత భారత రాజ్యాంగాన్ని ఆనాడు కూల్చేశారు తరువాత 77లోనే మొత్తం ప్రజానీకమంతా తిరుగుబాటు చేసి కబర్తల్ ఈ ఎమర్జెన్సీని మేము సహించబోము అని చెప్పి పెద్ద తిరుగుబాటు నియంతృత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆనాడు తిప్పికొట్టారు అదే పరిస్థితి ఈవేళ మన మోడీ పాలనలో కొనసాగుతుంది ఈవేళ భారత పార్లమెంటును కాదని చట్టాలు తీసుకొచ్చి ఆ చట్టాలు అమలు చేయబోతుంది దానికి వ్యతిరేకంగా రైతాంగం ఆందోళన చేస్తుంటే ఆ రైతాంగం మీద అనేక తప్పుడు కేసులు పెట్టి అవస్థ పెడుతున్నటువంటి దుస్థితి వేళ మనం చూస్తున్నాం అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ తీసుకొచ్చి పౌర సభ్యత్వాన్ని పౌర పౌరసత్వాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళ మీద ఈవేళ నానా యాతనకి గురి చేస్తుంది అన్నిటికీ మించి మతతత్వం మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుంది దీనిని ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద ఈవేళ మనం చూసాం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వరాహరావు దగ్గర నుండి సాయిబాబా లాంటి ప్రొఫెసర్స్ని ఈవేళ అల్లకల్లోలం చేసి నానా భేభత్వం సృష్టిస్తున్నటువంటి ఘటన మనం కనిపిస్తుంది నిరసన దినాన్ని ప్రజా సంఘాలు రైతు సంఘాలు ఓంపక్ష పార్టీల సంఘాలు దేశవ్యాప్తంగా ఈరోజు పాటిస్తున్నాం దీనికి ఈరోజు దేశంలో అప్రకృతిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నది మోడీ నాయకత్వాన ఢిల్లీలో 200 రోజుల పైచిలకు ఒక రైతాంగం ఉద్యమం ఏకకంఠంగా కొనసాగుతూ అలాగే హత్యలు వాళ్ళ మీద కేసులు ఇబ్బందులు రోడ్లపై నిర్బంధించడం అనేక రకాల హింస జరుగుతున్నది మరోవైపు కరోనా దేశంలో విలయతాండం చేస్తా ఉంటే ప్రజలు అక్కడికి ఉన్నటువంటి ప్రజలు కార్మికులు కూలీలు నానా ఇబ్బందులు పడుతూ ఆకలితో అల్లాడుతూ ఉన్నారు ఇట్లాంటి పరిస్థితులలో వ్యాపార వర్గాలకి చేయూతగా మోడీ గవర్నమెంట్ ఈ రోజు వాళ్ళకి రాయితీలు ప్రకటించి దేశంలో జీడిపి పడిపోయినటువంటి విధంగా తయారు చేసింది మిత్రులారా
దేశవ్యాప్త ప్రతిఘట ప్రారంభమైంది। ప్రజలు ఒకవైపు ఆకలితో ఇబ్బందులు పడతా ఉన్నారు, రైతులు ఒకవైపు ఇబ్బందులు పడతా ఉన్నారు, కార్మికులు ఇబ్బందులు పడతా ఉన్నారు, మరోవైపు దేశంలో కరోనా నేపథ్యంలో 680,000 ఫ్యాక్టరీలు మూతబడ్డాయి। అంటే ఎంతమంది కార్మికులు ఈ రోజు రోడ్డున పడ్డారో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది। అలాగే కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి అవి ఈ రోజు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయి। ఒక రకంగా కార్పొరేట్ పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చే విధంగా మోడీ గవర్నమెంట్ దేశంలో వ్యవహరిస్తుంది। దానికి చూసినే పెరుగుతున్న ధరలు, డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగిపోయాయి, సామాన్య మానవుడి బతుకు గాలిలో అల్లాడుతుంది। కాబట్టి ఈ రోజు ప్రజలంతా ఆలోచిస్తున్నారు ఏమిటి గవర్నమెంట్ చేయాలని చెప్పేసి। కాబట్టి మిత్రులారా, దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఈ కార్యాచరణని ఈ రోజు ప్రజా సంఘాల నాయకత్వంలో, వామపక్ష పార్టీల నాయకత్వంలో ఎమర్జెన్సీ డే నిరసనగా పాటించడం జరిగిందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం। నా పేరు తామర సన్యాసరావు, సిపిఐఎం లిబరేషన్. గాజువాక జోన్ పరిధిలోని పందుల బెడద అరికట్టేందుకు జీవీఎంసీ చర్యలు చేపట్టింది। జోన్ పరిధిలో పందుల సంచారం ఎక్కువగా ఉందన్న ఫిర్యాదులు అందుతున్నాయని జోనల్ కమిషనర్ శ్రీధర్ చెప్పారు। వీధుల్లో పందులను విడిచిపెడితే చర్యలు తప్పవని హెచ్చరించిన ఆయన, రోడ్లపై తిరిగే పందులను నగరానికి దూర ప్రాంతంలో విడిచిపెట్టడం జరుగుతుందన్నారు। పందుల పెంపకందారులు అధికారులతో సంప్రదించి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాలన్నారు. అందరికీ నమస్కారం అండి. గాజువాక పట్టణంలోనే ఈ పందులు బెడద అనేది చాలా విపరీతంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జీవీఎంసీ వెటనరీ విభాగము ఎక్కడైతే పందుల సంచారం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో ట్రై పెట్టాము. అది ముఖ్యంగా దీనికి కారణము ఈ విచ్చలవిడిగా పెద్ద పెద్ద డ్రైన్స్లో కానీ, చిన్న కలవర్స్లో కానీ, చిన్న చిన్న డ్రైన్స్లో కానీ వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటి ముందు ఉంటున్న కొన్ని వస్తువులు కానీ, బైక్స్ కానీ, కార్లు అవన్నీ ఇట్లాంటివి ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో అట్లాంటివన్నీ కూడా పాడు చేస్తున్నాయి. అదే కాకుండా పిల్లల మీద కూడా అటాక్ చేసుకొని పిల్లలు గాయపరచడం జరుగుతుంది. మన రోజుల్లో నోటీసులోకి వచ్చింది. ఇందులో చర్యలో భాగంగా అనమాట డ్రైవ్ పెట్టాం. ఒక 2 డ్రైవ్స్లో అనమాట కొన్ని ఏవైతే పిక్స్ ఉన్నాయో కొన్ని వార్డుల్లోని వాటిని మనం అదర ప్రదేశాలకి తరలించడం జరిగింది. అదేవిధంగా ముందు ముందు ఒక 2-3 వారాల తర్వాత మిగతా వాటిని కూడా తరలించడం జరుగుతుంది. అది సో ఈ విషయంలో అనమాట ఎవరైతే పందుల పెంపకందారులని వాళ్ళు ఓన్ చేసుకుని ఉంటున్నారో వాళ్ళు మా జీఎంసీ సిబ్బంది మీద కూడా వాళ్ళు దాడి చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాం. త్వరలోనే అరెస్టులు జరుగుతాయి. ముందు ముందు వీటి మీద అనమాట మరింత కఠిన చర్యలు తీసుకోవడానికి మేము కూడా వెనక వేయం మేము ఇక్కడ జీఎంసీ నుంచి. ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్ సిటీ వస్తున్న తరుణంలోని గాజువాక పట్టణం ఇంకా మరింత సుందరవంతంగా ఉండాలన్నా కూడా ప్రజల తాలూకు ఆరోగ్య భద్రత కూడా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళు భయభ్రాంతులు లేకుండా ఉండాలంటే కూడా ఖచ్చితంగా ఈ బెడదనేది తగ్గాలేది. సో ఈ విషయంలోని మరింత కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలోని మీడియా మిత్రులు కానీ, లేకపోతే గాజువాక పట్టణ ప్రజలు కానీ జీఎంసీతో సహకరించి ఈ ఏదైతే ఈ పిక్స్ ఎరాడికేషన్ డ్రైవ్లని అందరూ పార్టిసిపేట్ చేసుకొని మన పట్టణాన్ని సుందరవంతంగా ఆరోగ్యవంతమైన వాతావరణంలో ఉందామనేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ అండి. వ్యవసాయ రంగానికి గుదిబండగా ఉన్న 3 సాగు చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ రైతులు చేస్తున్న ఉద్యమానికి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఇందులో భాగంగా రామచంద్రాపురంలోని సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. మోదీ విధానాలను వామపక్ష నేతలు రాము, ఎంవి రమణ, సూరిబాబు తూర్పారబట్టారు. ఈ కార్యక్రమంలో వి కృష్ణమూర్తి, చంద్రారావు, ఆర్ గోవిందు, బలరాం, సత్యవతి, రాజు పాల్గొన్నారు. కార్యదర్శిని మిత్రులారా, మన రైతాంగం ఢిల్లీలో 7 నెలలుగా ఉద్యమం చేస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం ఆ వ్యవసాయ చట్టాలని, రైతులకు నష్టమైన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి వెనక ముందు ఆడుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఇవాళ దేశవ్యాప్త పిలుపుగా ఇవాళ తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఈ వినతిపత్రం రాష్ట్రపతి, మన భారత రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి గారికి పంపమని తహసీల్దార్ గారు ఇవ్వడం జరిగింది. అది ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని రైతు చట్టాల గురించి రద్దు చేయడానికి ఆదేశించమని చెప్పి మేమందరం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువత మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. రామచంద్రపురంలో
సిపిఐ సిపిఎం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం కాంగ్రెస్ ఢిల్లీ రైతాంగానికి మద్దతుగా ఢిల్లీలో తెచ్చినటువంటి మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలని ఎప్పుడో ఇంద్రగాంధీ కాలంలో ఎమర్జెన్సీని గుర్తుకు తెచ్చుకోవడానికి ఎమర్జెన్సీకి ఈ రోజుకి 46 సంవత్సరాలు నిండింది. ఒక్కో పక్కనే దేశంలో ఎమర్జెన్సీ పెట్టి లక్షల మంది చావుకి కారణమైనటువంటి గత ప్రభుత్వం అయితే ఈరోజు ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి హక్కులు లాగేసుకోవటం, కార్మిక చట్టాలు మార్చేయటం, కార్మిక హక్కులు కాలరాయటం, రైతాంగం హక్కులు కాలరాయటం, ఈ దేశ ప్రజల హక్కులన్నీ కూడా కాలరాస్తూ ఉన్నారు. ఈరోజు మోడీని ఏమడిగారు? కనీసం మద్దతు ధర ఇమ్మని చెప్పేసి అడుగుతున్నారు. కనీసం మద్దతు ధర కూడా రైతాంగానికి ఇవ్వకుండా ఏ విధంగా రైతులు పండిస్తారు? ఇప్పటికే లక్ష మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు దేశంలోని. అనేక మంది పేద రైతులుగా మారిపోతున్నారు, రైతులు కూలీలుగా మారిపోతున్నారు. కనీసం ఈ దేశంలో రైతులకి బతకడానికి దారి కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం మనం. కనీసం ఎక్కడ కూడా రైతాంగానికి బతకడానికి దారి కానీ రైతాంగం ఆత్మహత్యలు ఆపడానికి ఆలోచన కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు కూడా చర్య తీసుకోవట్లేదు. ఈరోజు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల కరోనా కాలంలో కోట్ల మంది 27 కోట్ల మంది పేదరికంలోకి వెళ్ళిపోయారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. ఢిల్లీలో రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు చూసుకుంటే ఈరోజు దేశంలో ఎమర్జెన్సీ విధించినటువంటి రోజు ఈరోజు. అలాంటి ఎమర్జెన్సీ రోజులు ఈరోజు మళ్ళీ దేశంలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది. రైతులకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలను తీసుకొచ్చింది, వాటిని రద్దు చేయండని ఢిల్లీ నడిబొడ్డులో ఈరోజుకి 7 నెలల నుంచి ఢిల్లీలో రైతులు పోరాడుతూ ఉన్నారు. అయినా కానీ కేంద్ర ప్రభుత్వానికి చలనం లేదు. రైతులే కాకుండా ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి రోజు చూస్తూ ఉన్నాం. మరి రైతాంగాన్ని ఈరోజు రోడ్లు పాలు చేసి దేశానికి వెన్నుముఖంగా ఉన్నటువంటి రైతుల్ని రోడ్లు పాలు చేసేటటువంటి ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి. ఆ వైఖరికి నిరసనగా ఈరోజు రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేశాం. కార్యాలయం నిరసన ద్వారా ఈరోజు ఏదైతే వినత పత్రాన్ని రాజ్యాంగ అధిపతిగా ఉన్నటువంటి రాష్ట్రపతికి అందించాలనేసి తహసీల్దార్ గారిని కోరడం జరిగింది. తహసీల్దార్ గారి ద్వారా ఈ యొక్క వినత పత్రాన్ని అందించే పని జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగిరావాలి, రైతాంగ డిమాండ్ని పరిష్కారం చేయాలని కోరుతూ ఉన్నాం. వ్యవసాయ రంగానికి పెను సవాలుగా మారిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్తో ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు శ్రీకాకుళం జిల్లాలో రైతు సంఘాలు మద్దతు పలికాయి. కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా జలుమూరు, నరసన్నపేట, పోలాకి, సావరకోట మండలాల్లోని సిఐటియు రైతు సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొండయ్య, సిఐటియు నేతలు చలపతిరావు, నరసింహం అప్పయ్య, లక్ష్మీనారాయణ, భాస్కర్ రావు, చంద్రశేఖర్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎమర్జెన్సీ రోజు ఇందిరాగాంధీ తీసుకొచ్చిన దినము సరిగ్గా 45 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. అదే తరహాలో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ రాజ్యాంగ యంత్రాన్ని తన గుప్పెట్లో ఉంచుకుంటుంది. అందులో భాగంగానే స్వతంత్రం వచ్చి ఇప్పటి వరకు ఉన్నటువంటి కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మిక వ్యతిరేక చర్యలు పూనుకుంటుంది. దాంతోపాటు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలనేసి ఢిల్లీలో రైతాంగం గత 6 మాసాలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే పరిశ్రమను పెడుతూ ఆంక్షలు విధిస్తూ నిర్బంధకాండ అనేది ప్రయోగిస్తుంది. ఈ వ్యవసాయ రంగం నాశనం చేస్తే ప్రజలకి తినడానికి తిండి లేని పరిస్థితి కూడా దాపురిస్తూ ఉంది. ఆహార భద్రత కొరత అనేది దాపురిస్తూ ఉంది. దీంతోపాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచింది. ఇప్పటికీ 46 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుల ప్రజానీకం పైన ద్వారాలు మోపే పరిస్థితి ఉంది. కరోనా సమయంలోన ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ఇవ్వాలనేసి ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు
డిమాండ్ ఆందోళన చేస్తున్నా పట్టించుకోవట్లేదు. కార్యాలయంటువంటి వాక్సప్ ప్రభుత్వం 16 రకాల నిత్యావసర సరుకులు ఇచ్చే అట ప్రజానీకం ఆదుకుంటుంది. ఇక్కడ కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఇచ్చి ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఒక్కొక్కటి చేస్తూ ఉన్నది. పోస్టల్ టెలికాం బిఎస్ఎన్ఎల్ అనేక రంగాలు ప్రైవేటీకరణ చేసి ఈరోజు ప్రభుత్వ రంగాన్ని దూషించేస్తుంది. అందుకోసమే ప్రభుత్వానికి ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాం. ఎక్కడైనా ప్రభుత్వ విధానాలు మానుకోకపోతే భవిష్యత్తులో ఆందోళన చేస్తాం. దీనికి ప్రభుత్వమే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గాజువాక వైకాపా ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఇవాళ సీతానగరం సచివాలయ వాలంటీర్లతో సమావేశమయ్యారు. 76వ వార్డు ఇన్ఛార్జ్ దొడ్డి రమణ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. నిరుద్యోగులకు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా జగన్ ఉపాధి కల్పిస్తే చంద్రబాబు ఈ వ్యవస్థను రద్దు చేయాలి అనడం బాధాకరమన్నారు. కార్పొరేటర్లు ఇమ్రాన్, పల్లా చిన్నతల్లితో పాటు అండిబోయిన సన్నీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మనం ఎమ్మెల్యే కాకపోయినా పర్వాలేదు, మన సీఎం మాత్రం ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డిగా ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా ప్రాధాన్యపడే మా అన్న. ఇతను ఇప్పుడు కూడా మనం చాలా ఒక పెద్ద కొండలా నుంచొని మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో ఓ మంచి రిజల్ట్ తెస్తారని చెప్పేసి, అలాగే ఈ మంచి అవకాశం ఇస్తున్న మా రమణన్నకి సౌమ్యుడు అంత ఇప్పుడు కూడా ఓడిపోయినా సరే ఎప్పుడు కూడా మీ అందరు అందుబాటులో ఉండి మీ అందరు కాయగూరలకు వస్తూ మీ అందరికి కూడా మందులు ఇస్తూ మీ అందరికి ప్రతి ఇంటికి పరిష్కారాలు చేస్తూ అంత మంచి మనిషిని మనం కూడా ఇలా చేసినందుకు 5 సంవత్సరాలు మనం కూడా బాధపడుతూ ఉంటాం. కానీ రాబోయే రోజుల్లో మరిన్ని శిఖరాలు మరిన్ని మంచి పదవులు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రమణకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసు వేయండి, ఈ సచివాలయ వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థను తీసేయాలి. మరి తీసేస్తే ఎలా అవుతుంది? ఈ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ మీరు కష్టపడి చదువుకున్నారు. ఐఏఎస్ ఎగ్జామ్ కన్నా స్ట్రిక్ట్గా ఎగ్జామ్ జరిగింది. సచివాలయ ఎగ్జామ్స్ జరిగిన తర్వాత మీకు ఎవరైతే మెరిట్ ఉందో మెరిట్ ద్వారా సెలెక్ట్ చేయడం, ఎక్కడ ఎవరికి రికమెండేషన్ లేకుండా తిరిగి ఎంప్లాయ్మెంట్ రావడం జరిగింది. అలాగే వాలంటీర్స్ వాళ్ళకి అక్కడికి వాళ్ళు టెన్త్ ఎంప్లాయ్మెంట్ పాస్ అయినటువంటి వాలంటీర్ పిల్లడు వాళ్ళు సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఎన్ని రకాల మీ నాన్నగారు మీరు మీ రకరకాల పార్టీకి మనం సపోర్ట్ ఉన్నటువంటి వ్యక్తులు మీ అందరూ ఏ పార్టీ కూడా చూడకుండా ఆయన సెలక్షన్ చేశారు. అదేవిధంగా వస్తున్నటువంటి వాళ్ళ ప్రజలు కూడా ఏ పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే మనం ఆ బెనిఫిషియర్కి మనం ఈ యొక్క పథకాలు ఏదైతే నవరత్నాలైన అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇంకా నిద్రపట్టట్లేదు. ఆయన ఏదోలాగా గవర్నమెంట్ బ్యాట్ చేయడం, ఈ సచివాలయ వ్యవస్థ వాంటర్ వ్యవస్థ తీసేయడం, నా తెలిసి మీరు మన ఎవరికి ఎవరు ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదు, మీరు ఎవరికి కూడా మీ సైన్టీ పని మీరు డ్యూటీ చేసుకున్నారంటే మీ వల్ల మాకు ఒక ఉపయోగం లేదు మా పార్టీ అవునా కదా? లేదంటే ఉపయోగం ఉందా? ఏం లేదు. మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు, మీ సాయం కూడా ఏం మాకు ఎవరు ఎవరు కూడా అందరూ కూడా ఎవరు ఎవరు డ్యూటీ చేస్తారు. అయినా సరే ఆయన ఈ వ్యవస్థ తీసేయాలి ఎందుకో తెలియదు. కోర్టులో కేసు వేసే తెలుసా అదన్నా మనకే తెలియదు. వ్యవస్థ మేము అందరం తీసి మేము కోర్టులో కూడా కేసు రన్ అవుతుంది. రన్ అవుతుంది కాబట్టి మీకు చెప్పడం బాధ్యత మా పార్టీ ఇచ్చే డైరెక్షన్ ప్రకారంగా మీకు చెప్తున్నాం. ప్రతి సచివాలయంకి వెళ్ళి కూడా విషయాలు చెప్పడం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు చేస్తామని చెప్పి ప్రతి వాలంటీర్ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ప్రజలందరూ కూడా తెలియజేయాలి. కాబట్టి మీ కష్టపడి పనిచేస్తున్నాం, మీకు అన్ని సర్వీస్ అందిస్తున్నాం. మీరు కష్టపడే ఊరు ఇంటింటికి తిరిగి తరాలు మారినా గిరిజనుల తలరాత మారలేదు. అభివృద్ధి జాడ గిరిజన గ్రామాల్లో కనిపించడం లేదు. కనీసం రోడ్డు మార్గం లేకపోవడంతో అడవి బిడ్డలు నానా అవస్థలు పడక తప్పడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో డోలిమోత తప్పడం లేదు. సాలూరు మండలం మార్యపాడుకు గ్రామానికి చెందిన పార్వతి అనే నిండు గర్భిణి పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులను డోలీ కట్టి బాగువల్స ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ పార్వతి 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. రా రా 100 రూపాయల రేట్ మొత్తం సార్ చూపిస్తున్నారు.
रात्रि तुम नीचे रेद रोड ले तला सर के दिन से तला दिन से अखंड राट पटना बाला బదిలీపై వెళ్తున్న భీమిలి జోనల్ కమిషనర్ గా చుక్కల గోవిందరావును సహచర ఉద్యోగులు ప్రజా సంఘాలు సాదర సత్కారాలతో ఘన వీడ్కోలు పలికారు. ఏపీ సెక్రటేరియట్ లో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న గోవిందరావు డిప్యూటేషన్ పై జీవీఎంసీకి వచ్చి రెండేళ్లకు పైగా భీమిలి జోనల్ కమిషనర్ గా పనిచేశారు. డిప్యూటేషన్ కాల వ్యవధి పూర్తి కావడంతో ఆయన తిరిగి మాతృ సంస్థకు వెళ్తున్నారు. చక్కనైన ఆఫీసర్ చుక్కల గోవిందరావు ఏపీ సెక్రటేరియట్ నుంచి డిప్యూటేషన్ పై జీవీఎంసీ కి వచ్చిన గోవిందరావు రెండేళ్లకు పైగా భీమిలి జోనల్ కమిషనర్ గా పనిచేసి ప్రజా అభిమానాన్ని మోటగట్టుకున్నారు. అందుచేతనే ఆయన బదిలీ అయిన మీరే కావాలి సార్, మీరే రావాలి సార్ అంటూ నినాదాలతో ఆయనపై ప్రజా అభిమానం వెల్లువెత్తింది. ఎక్కడ ఎన్నాళ్ళు పనిచేశామన్నది ముఖ్యం కాదు, ఉన్నన్నాళ్ళు చేసిన సేవలపై ప్రజల హృదయాల్లో 10 కాలాల పాటు చిరస్మరణీయంగా ఉంటాయి. అధికారులకు ఉద్యోగ రీత్యా బదిలీలు అనివార్యమైనా వారు పనిచేసిన చోట నువ్వు నేను అన్న తారతమ్యం లేకుండా పనిచేసినప్పుడే వృత్తికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. భీమిలి జోనల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచి నేటి వరకు చుక్కల గోవిందరావు నిరంతరం వార్డు పర్యటనలు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మహాదిట్ట అనిపించుకున్నారు. ఏదైనా సమస్య తన దృష్టికి వచ్చిందంటే చాలు, ఆగమేఘాలపై క్షేత్రస్థాయి పర్యటనలు చేసి ఇట్టే పరిష్కారం చూపించిన సంఘటనలు భీమిలి జోనల్లో కోకొల్లలు. ఇదే సమయంలో సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగులతో స్నేహపూర్వక సంబంధాలతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల ముంగిట తెచ్చి పారదర్శక సేవలందించారు గోవిందరావు. ఇక జోనల్ కార్యాలయ సిబ్బందితో కూడా ఎలాంటి అరమరికలు లేకుండా అందరితో కలుపుగోరుతనంతో వ్యవహరించిన చుక్కల గోవిందరావు భీమిలి జోన్ను సిబ్బంది సహాయ సహకారాలతో జీవీఎంసీలోనే మేటనిపించుకున్నారు. మరి ఇలాంటి అధికారి బదిలీ కావడం భీమిలి ప్రజలను నిరాశపరిచింది. అయినా తమ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఉత్తమ సేవలందించిన గోవిందరావు బదిలీ సందర్భంగా ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు ఘనంగా వీడ్కోలు పలికాయి. సచివాలయ ఉద్యోగుల జోనల్ సిబ్బంది జోనల్ కమిషనర్ చుక్కల గోవిందరావు బదిలీపై వెళ్తున్న సందర్భంగా కలి విని ఎరుగని రీతిలో వీడ్కోలు పలికారు. గోవిందరావు అమృత వర్షిణి దంపతులను సత్కరించి ఈ రెండేళ్లుగా ఆయనతో పెనవేసుకున్న జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. విశాఖ జిల్లాలో గ్రామీణ ప్రాంత పారిశుధ్య కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగారు. ఫ్రంట్ లైన్ వారియర్స్గా చెబుతున్న 50 లక్షల బీమా వర్తింపజేయడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నాతవరం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేసి వినతిపత్రం అందజేశారు. సిఐటియు కార్యదర్శి అడిగర్ల రాజు, సుబ్బారావు, దుర్గా ప్రసాద్, యాదగిరి, లోవా తదితరులు పాల్గొన్నారు. కరోనా కాలంలో ప్రమాద బీమా అమలు చేయాలి. కరోనా కాలంలో ప్రమాద బీమా అమలు చేయాలి. కనీస వేతనాలు 18,000 రూపాయలు ఇవ్వాలి. మండలంలో మొత్తం పంచాయతీలో ప్రాతిధ్యం చేస్తూ పంచాయతీ కార్మికులు అలాగే గ్రీన్ అంబాసిడర్లుగా పనిచేస్తున్నాం. మనం అనేక యాభై పనిచేస్తున్నాం. నేటికి కార్మిక చట్టాలు కానీ కనీస వేతనాలు కానీ మనకు అమలు జరగట్లేదు. పైగా ఈ కరోనా వచ్చి సుమారు మనకి సంవత్సరం పై అయింది. ప్రజల ప్రాణాలు కాపాడడానికి పారిశుద్ధ్య కార్మికులుగా అంతా కలిపి మీ ప్రాణాలని ప్రాణంగా పెట్టి పనిచేస్తున్నారు.
ఇప్పటికీ చాలీ చాలిన వేతనాలు ఇస్తూ ఈరోజు ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రజలకు సేవ చేస్తూ అనేక మంది పంచాయతీ కార్మికులు చనిపోవడం జరిగింది. వారి కుటుంబాలు ఆదుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇస్తామని చెప్పేసి తెలియజేసింది. ఇప్పటికి కూడా ఎవరికి ఇచ్చినట్టు దాఖలాలు లేవు. కనీసం రోజువారీగా పనిచేస్తున్న మనకి మాస్కులు, గ్లౌజులు, అలాగే షూస్, చేతులు పట్టుకోవడానికి సబ్బులు ఇటువంటివి కూడా ఎక్కడ అమలు జరగలేదు. ఇవన్నీ కూడా మనం మరి మన ప్రాణాలే క్రమంగా పెట్టి పనిచేస్తున్నాడు. కనీసం ప్రాణరక్షణ కోసం రక్షణ సౌకర్యాలు కూడా ఇవ్వలేదు. వీటి వల్ల మనం చాలా అనారోగ్యానికి బారిన పడే అవకాశం ఉంది. అట్లాగే ఈరోజు ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ కూడా మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వాలు చెప్తున్నారు, మీరందరూ కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా మిమ్మల్ని గుర్తిస్తాం, మీ అందరికీ సన్మానాలు చేస్తాం అని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా మనల్ని మెచ్చుకోవడం జరిగింది. మెచ్చుకుంటే కొడుకుని ఇంటితోదా సన్మానాలు కొడుకుని ఉండవు కదా. సన్మానాలతో మీరు మెచ్చుకోవడం వల్ల కార్మికులు పొట్ట నిండదు. కార్మికులు పొట్ట నిండాలంటే కనీస వేతనాలు ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాలు బతికేటట్టు చూడాలి, అలాగే సెలవులు ఇవ్వాలి, వయసు పడి రిటైర్మెంట్ అయిపోయే వాళ్ళకి రిటైర్మెంట్ సౌకర్యం ఇవ్వాలి, అలాగే వారు వారసత్వంగా వారి పిల్లలకి వాళ్ళ అనుకూలమైనటువంటి వాళ్ళకి కుటుంబంలో జాబు మళ్ళీ అదే పని కల్పించి ఉపాధి కాపాడాల్సిన అవసరం ఉంది. అందువల్ల మనకేమో పొగడతలతో ముంచుతున్నారు, కొడుకు మార్చేసి పని చేస్తున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ అలాగే మన మండలంలో కానీ పారిశుద్ధ్య కార్మికులకి ఏదైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కనీస వేతనాలు ఇవ్వాలి, అలాగే రక్షణ సౌకర్యాలు ఇవ్వాలి. అట్లాగే ప్రమాద బీమా 50 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది ఏదైతే ఉందో ఇప్పటికి కూడా సంచలనాలు అవుతున్న అమలు జరగలేదు. దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఈరోజు ఆల్ ఇండియా వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాన్ని ఇక్కడ కూడా చేస్తాం. ఇప్పుడు మన ఎండీఓ గారికి మన తాలూకు సమస్యలు ప్రజెంటేషన్ ఇచ్చి వారి దృష్టిలో కూడా మన సమస్యలు పెట్టి మనం వెళ్దాం అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. మధురవాడ సీతారామరాజు నగర్ పార్క్ ప్రదేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటును స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ మార్కింగ్ ఇచ్చేందుకు వచ్చిన అధికారులకు తమ అభ్యంతరం తెలిపిన స్థానికులు ఈ ప్రదేశంలో కళ్యాణ మండపం నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చినందున ఆసుపత్రిని వేరే ప్రదేశంలో నిర్మించాలని గణపతి, రమేష్, రాజు, సతీష్, కేఎస్ రాజు, సిహెచ్ శ్రీనివాస్ కోరారు. ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ పార్కు ఏరియాలోని జేఈ గారు, జీవీఎంసీ వారు మెజర్మెంట్లు తీసుకుంటున్నారు. మేము ఎందుకని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇక్కడ శాంక్షన్ అయింది, ఈ కన్స్ట్రక్షన్ కోసం మేము మెజర్మెంట్ తీసుకుంటున్నాం అంటున్నారు. కాకపోతే ఇది ఈ స్థలంలోనే గత 30 ఏళ్ళుగా మేము మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేదవారికి ఫంక్షన్స్కి వాటికి ఇది ఉపయోగకరంగా ఉంది. అందుకనే మేము జేఈ గారిని రిక్వెస్ట్ చేసాము, సార్ దీనికన్నా ఆల్టర్నేటివ్ ఏదైనా సైట్ ఉంటే అక్కడ మీరు కట్టుకుంటే బాగుంటుంది కదా అంటే, లేదంటే ఈ మెజర్మెంట్ ప్రకారం ఈ సైటే సూటబుల్ అవుతుంది అన్నారు. కార్పొరేట్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము, వాళ్ళు వచ్చి కూడా తన్ని రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేస్తే ఆయన ఏమన్నాడంటే నేనైతే ఏమి చేయలేనండి, నేను ఓన్లీ ఎగ్జిక్యూట్ చేయగలను, మీరు ఒక పని చేయండి, సోమవారం జీవీఎంసీ కార్యాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ సెల్లోని మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, అలాగే మంత్రి గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పారు. అందుకని మేము సోమవారం వెళ్ళి అక్కడ రిప్రజెంట్ చేస్తున్నాము. కాకపోతే ఈ ఏరియా నలుగురికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇక్కడ ఏఎస్ఆర్ నగర్ కింద గణేష్ నగరు పక్కనే గణేష్ టెంపుల్ ఉండటం వల్ల ఇది పెళ్లి చేసుకున్న తర్వాత ఫంక్షన్ హాల్కి ఉపయోగపడుతుంది. గతంలోనే ఎన్నికల సందర్భంలో అవంతి శ్రీనివాస్ గారు కూడా మాకు ఇక్కడ ఫంక్షన్ హాల్ కావాలని రిప్రజెంటేటివ్ ఇచ్చినప్పుడు ఆయన కూడా హామీ ఇచ్చారు. సో అందుకని మేము ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తాం. దయచేసి అధికారులు మరియు రాజకీయ నాయకులు మా యొక్క వినపాన్ని యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాం సార్. నమస్కారం, నా పేరు సతీష్, అల్లూరి సత్యనాథ నగర్ వీడో వార్డులో మేము ఉంటున్నాం. అయితే గత నుంచిన కాలం నుంచి పార్క్ డెవలప్మెంట్ విషయంలో మేము చాలా పురాణంతో ఒక టీమ్గా ఏర్పడి ఎన్నో విధాలుగా దీన్ని డెవలప్ నిలబెట్టుకుంటూ వచ్చాం. మేమందరం కూడా ఇక్కడ మా వివాహాలు అందరూ కూడా ఇక్కడే జరిగినాయి. గతసారి మన మినిస్టర్ గారు కూడా మనకు మాట ఇచ్చారు ఇక్కడ కళ్యాణ మండపం చేస్తారని. ఇక్కడ అన్నీ కూడా చూసే ఉంటారు, ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఖాళీ స్థలాలు అంటూ లేవు, అన్ని విధాలుగా సమృద్ధిగా అన్ని ఉన్న ఫెసిలిటీ ఉన్న ఈ పార్క్. సో ఈ పార్క్ను కూడా మా మధ్యతరగతి కుటుంబాలకి ఆసరాగా ఉండే దీన్ని కూడా తీసేస్తున్నట్టు ఈ ప్రభుత్వాలు మీరు చూడాలి, ఒకసారి ఆలోచించాలి. ఒకసారి మన మినిస్టర్ గారు మాట ఇచ్చారు మాకు ఈ విషయాన్ని, మరొకసారి మినిస్టర్ దృష్టి తీసుకెళ్ళాలనుకుంటున్నాం. మరి రేపు సోమవారం కూడా గ్రీవెన్స్లో పెడదాం అనుకుంటున్న విషయాన్ని కాబట్టి మీడియా మిత్రులు మరి అలాగే కోనలే అందరూ కూడా మాకు సపోర్ట్గా ఉన్నారని మేము అనుకుంటున్నాం. కాబట్టి దయవించి మినిస్టర్ గారు మాకు ఈ విషయాన్ని మీరు అందరూ ప్రజల పక్షం అనుకుంటున్నాం,
మీరు ఈ విషయాన్ని మాకు కన్ఫర్మ్గా మా పార్క్ని మాకు కళ్యాణ మండపం కింద డెవలప్మెంట్ మాకు ఇస్తారని ఆశిస్తూ. ఎస్పీ సామాజిక వర్గంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపించి అనేక పథకాలు అమలు చేస్తున్నారని విజయనగరం జిల్లా వైసీపీ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రేగాన శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలో ఎస్సీల సమస్యలను మంత్రులు బొత్స పుష్పా శ్రీవాణి దృష్టికి తీసుకువెళ్లి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా దళిత సామాజిక వర్గానికి అందేలా ఎస్సీసెల్ పనిచేస్తుందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీల్ని ఎంతో అమితముగా ప్రేమించి వారి నోటితో వారే అన్నారు, ఎస్సీలను మామా అని పిలిచినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అన్నారు. మరి అలాంటి వ్యక్తి మాకు ముఖ్యమంత్రిగా ఉండటం మేము నిజంగా ఎంతో పుణ్యం చేసుకున్నామని అనుకుంటున్నాను. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఎస్సీలకి మరి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఇచ్చి ఇప్పటికే అనేక కార్యక్రమాలు ఎస్సీలకు ఇచ్చారు. మీరు ఇంకా అనేకమైన కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ఎస్సీలకు ఇచ్చి వారి కుటుంబాలకు పోషణకు వారి ఆర్థిక బలపడడానికి మీరు ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఎస్సీలకు ఇవ్వాలని మిమ్మల్ని తమని కోరుకుంటున్నాను. అంతేకాకుండా రానున్న రోజుల్లో గౌరవనీయులు పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారి ఆశీస్సులతో మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన శ్రీమతి పుష్పశ్రీవాణి గారి దీవెనలతో ఎస్సీ వర్గాన్ని ఎస్సీలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వ పరంగా వారికి రావాల్సినటువంటి కార్యక్రమాలను ఏవైతే నిధులు ఉన్నాయో ఎస్సీల అభివృద్ధికి చెందినటువంటి నిధులు ఉన్నాయో వాటన్నిటిలో కూడా వీరి ద్వారా మరి మంత్రులు ఎమ్మెల్యేల ద్వారా వారితో పాటు నేను కూడా ముందుండి ఎస్సీలను అనేక మందిని మరి అందరిని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒకతాటిపై తీసుకెళ్ళడానికి నా వంతు కృషి నేను చేస్తానని మనవి చేసుకుంటూ. జీవీఎంసీ పరిధిలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసులకు దిశ యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశ యాప్ను మహిళల చేత ఫోన్లో డౌన్లోడ్ చేయించాలని అవగాహన సదస్సుకు హాజరైన ఎస్ఐ ఉమామహేశ్వరరావు కోరారు. అదేవిధంగా వార్డుల పరిధిలో సమస్యలు గుర్తించి ఎప్పటికప్పుడు స్టేషన్కు తెలియపరచాలని కోరిన ఆయన దిశ యాప్ ద్వారా ఎక్కడైనా ఎలాంటి సంఘటన జరిగినా సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే ఈ నేరాలు అంటే దొంగతనాలు కూడా జరగకుండా కూడా దానికి ఒక యాప్ ఉంది, లాక్డౌన్ మానిటరింగ్ సిస్టమ్ అనేసి. అదేంటంటే మీరు ఎవరైనా బయటకు వెళ్ళారనుకోండి, అప్పుడు చెప్తే పోలీసులు వచ్చి అక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాల్ చేస్తారు. అది ఏం చేస్తుందంటే ఎవరైనా డోర్ ఓపెన్ చేస్తే మనకి అలారం కొడుతుంది అనమాట. అర్థమైందండి. అలాగే చాలా ఉన్నాయి మనకి, మన సెల్లోనే ఉంది. కాకపోతే ఏంటంటే మీరు అవన్నీ అవేర్నెస్ తేవాలి. ఇప్పుడు మీకు ఇంతకుముందు కంటే ఇప్పుడు మీరు మహిళలు ఇంతకుముందు మగవాళ్ళతో మాట్లాడాలంటే సిగ్గు, భయం, మళ్ళీ ఆలేట అంటారు ఏంటనే ఒక రకమైన అనుమానం. కాబట్టి ఇప్పుడు అదేది లేదు. మహిళా పోలీసులని మీరు వార్డు సచివాలయంలో ప్రతి 30-40 డోర్స్కి, ప్రతి 30-40 ఇళ్ళకి మీరు ఒకరు ఉన్నారు. కాబట్టి మీరు వెళ్ళి మీకు అదేంటంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అర్థం చేసుకోండి, ప్రతి లేడీస్ తోటి కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యి మీరు మేము ఇప్పుడు చెప్పింది మీరు వాళ్ళతోటి ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు ప్రజలలో మహిళల్లో ముఖ్యంగా చైతన్యవంతులు అవుతారు. ఈ నేరాల ఘోరాల్లో మనం అరికట్టగలిగిన వాళ్ళు అవుతాం. కరోనాతో మృతి చెందిన బాధిత కుటుంబాలకు దళిత హక్కుల సంక్షేమ సంఘం నిత్యావసరాల పంపిణీ చేసింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 10 రకాల నిత్యావసరాలను సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతాడ జోగారావు, వైస్ ప్రెసిడెంట్ బి అప్పలరాజున పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శిరీష, కనక మహాలక్ష్మి, సునీత, పద్మానాయుడు, రాజు, జాన్, శ్యామలాదేవి, నాగరాజు, ఈశ్వర్రావు, రమేష్, మణి తదితరులు పాల్గొన్నారు. నా పేరు చింతాడ జోగారావు, దళిత హక్కుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా. ఈరోజు విశాఖపట్నంలో కాదు యావత్ ప్రపంచంలో కరోనా మహమ్మారి అల్లుకొల్లోలం సృష్టించింది. అందు నిమిత్తమే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కోల్పోయిన వారికి వారి ఆప్తులు మేము తీసుకురాలేం, కానీ మా సంఘంలో కొంతమంది వారి యొక్క ఆప్తులు కోల్పోయారు. అలాంటి వారిని గుర్తించి ఈ యొక్క నిత్యావసర సరుకులు అలాగే రైసు కిరాణా సహాయ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మా ఈ చిన్న సంఘం ద్వారా ఈ సహాయ కార్యక్రమం జరిగిందంటే మా సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ ఏకతాటిగా ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చారు.
ముందుకొచ్చినటువంటి సహోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఆ యొక్క కార్యక్రమం ద్వారా ఎవరైతే ఆప్తులు కోల్పోయారో వారు ధైర్యంతో ఉంటారనే ఉద్దేశంతో వారి కుటుంబాన్ని మేము పరామర్శించి వారికి నిత్యావసర సరుకులు అందజేశాం. అయితే ప్రభుత్వ వారిని ఒకటి కోరుతున్నాం, ఎవరైతే కరోనాతో మరణించారో, ఎవరైతే కరోనాతో వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆప్తులు కోల్పోయారో వారిని గుర్తించి వారి కుటుంబంలో చనిపోయినటువంటి వారి కుటుంబానికి 10 లక్షల ఎక్స్రేస్ ఇవ్వాలని, రెండోదిగా వారి కుటుంబంలో ఉన్నటువంటి చదువుతున్నటువంటి పిల్లలకి ఉచిత విద్యను క్రాప్పేట్ స్కూల్లో చదివించాలని, మూడవదిగా వారి కుటుంబంలో ఎవరైనా ఉద్యోగానికి ఎదురు చూస్తే వారికి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి వారి కుటుంబాన్ని మీరు ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో దళిత సంక్షేమ సంఘ ప్రెసిడెంట్గా నేను మీకు గవర్నమెంట్ని కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా యొక్క తోటి సహోదరులకి, మీడియా మిత్రులకి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. నాటుసారా తయారీదారులపై ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కొండ శివారు ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా నాటుసారా తయారు చేసి ఇతర ప్రాంతాలకు తరలించే అక్రమార్కుల భరతం పడుతున్నారు. వి మాడుగుల మండలం లోవ బదభ వీధి గ్రామ శివారులో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ సింహాద్రి సిబ్బంది నగేష్, రాజశేఖర్, హరిబాబు, రఫీలతో కలిసి దాడి చేసి 8,000 లీటర్ల బెల్లం ఊట, 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నా పేరు ఎస్ సింహాద్రి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వి మాడుగుల స్టేషన్ నందు సిఐగా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు ఉదయం ఎల్కే గదబ వీధి నందు కొండవాలు ప్రాంతంలో దాడులు చేయగా 135 డ్రమ్ముల్లో సుమారు 8,000 లీటర్లు బెల్లపు ఊటను ధ్వంసం చేయడమైంది. అలాగే 20 లీటర్ల సారాను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ దాడుల్లో సిబ్బంది రఫీ, హరి, నగేష్, అలాగే రాజశేఖర్, సతీష్ పాల్గొనడం జరిగింది. మధురవాడ నగరపాలెంలో నూతనంగా ఎస్వి స్టార్ ఫోటో స్టూడియో ప్రారంభమైంది. టీడీపీ నేతలు నాగోతి శివాజీ, పిల్లా రాంబాబు, నాగోతి సత్యం, పిల్లా రాంబాబు, నాగోతి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్వి స్టూడియో ప్రారంభ శుభదినాన మధురవాడ సెంటర్లో ఈరోజు స్టూడియో ఓపెనింగ్ సందర్భంగా మధురవాడలో చాలా స్టూడియోలు ఉన్నాయి. ఈ కాంప్లెక్స్ దాసరి కాంప్లెక్స్లో ఇంతవరకు స్టూడియో లేదు, కానీ ఈరోజు నుంచి స్టూడియో ఓపెన్ చేయబడింది. కాబట్టి మధురవాడ పరిసర జాగ్రత్తగా కస్టమర్లు జాగ్రత్తగా వచ్చేవాళ్ళకి మంచి క్వాలిటీ ఇచ్చి ఆ స్టూడియోని ఇంప్రూవ్ చేసుకోవాలంటే చాలా మంచి సూచనలు ఉన్నాయి. అందులో కూడా స్టూడియో అంటే ఆటోమేటిక్గా ప్రతి నిమిషాన ప్రతిరోజు కష్టపడి చేసుకోవాల్సిన బాధ్యత అంటే దాని మీద కష్టపడి చేసుకుంటే చాలా బాగుంటుందని ఒక వ్యాపారస్తుడిగా నా ఉద్దేశం. మనస్ఫూర్తిగా కూడా చెప్తున్నాను, చాలా బాగుంటుంది. కానీ స్టూడియో చాలా ఉన్నాయి, కానీ మధురవాడలో ఒక మేజర్ స్టూడియో అంటూ లేదు. ఆ విధంగా మనం అటువైపు అడుగులేసి కస్టమర్స్ని ఆకర్షణ చేసుకోగలిగితే చాలా అభివృద్ధి చెందగలుగుతారు. దాన్ని బట్టి వ్యాపారం కూడా బాగానే అందుకుంటుందని చెప్పేసి భావిస్తున్నాను. నాగో శివాజీ, మధురవాడలో దాసరి కాంప్లెక్స్లో ఈరోజు ఎస్వి స్టూడియో స్టార్ స్టూడియో అనేది మా మిత్రుడు రాము గారు ఈరోజు ప్రారంభించారు. అలాగే ఇది రోజు రోజుకి అభివృద్ధి అయ్యి ఉపాధ్యాయులు వీళ్ళు కస్టమర్లు కూడా వచ్చి మరింకో అభివృద్ధి అవ్వాలని మేము భావిస్తున్నాం. అందరికీ నమస్కారం. మధురవాడలోని ఓ కిరాణా షాపులో దొంగతనం చోటు చేసుకుంది. హైవేకి సమీపంలోని రైతు బజార్ వద్ద పిఎస్ఆర్ కిరాణా షాపులో దొంగలు ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. పిఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత 15 సంవత్సరాలు స్వామి ట్రంప్ చేస్తున్నాయి. గతంలో కూడా దొంగతనాలు జరిగాయంటే ఈ రోజు రాత్రి కూడా దొంగతనం జరిగిందండి. రైస్ బ్యాగ్లో ఆయుధంలో క్యాష్ కూడా పట్టుకుని వెళ్ళిపోయారండి. పోలీసు వాళ్ళు కూడా వచ్చారు, చూసుకొని వెళ్ళారు. మా ప్రెసిడెంట్తో పోయారు, కమిషనర్ సెక్రటరీగా కమిషనర్ కూడా వచ్చారు, చూసుకొని వెళ్ళారు. అయితే ఇలా చాలాసార్లు జరిగిందండి. ఇలా ఎత్తిపోయి దొంగతనాలు విచ్చలుడిగా చేస్తున్నారు.
దయచేసి పోలీస్ అయిపోతుంది నరకట్టవలసిన కోరుతున్నాం సార్. పోలీస్ వారు వచ్చారంటే రాత్రి పోయే క్యాష్ అనేది వరకు 60-70 వరకు క్యాష్ ఉంటుందండి. రేపు బాకీ కట్టవలసి వస్తుంది అని చెప్పి షాప్లో పెట్టామండి. తెల్లవారు వచ్చి ఇచ్చేట్లేదు అనుకున్నాం. కానీ రాత్రిలో స్టోరీ జరుగుతుందండి. దీనివల్ల పోలీస్ శాఖ కూడా వచ్చారు. దీన్ని వచ్చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 4 రోజుల పర్యటనకు విశాఖకు చేరుకున్న ఉపరాష్ట్రపతి, విశాఖ ఎయిర్పోర్ట్లో వెంకయ్య నాయుడికి ఘన స్వాగతం. విజయనగరంలో జగనన్న ఇళ్ల కాలనీకి ఎమ్మెల్యే శంకుస్థాపన, కోడల్ టౌన్షిప్గా అభివృద్ధి పరుస్తామన్న వీరభద్రస్వామి. మోదీ సర్కార్కు వ్యతిరేకంగా ప్రజా సంఘాల నిరసన, కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలపై భగ్గుమన్న కామ్రేడ్లు. తరాలు మారినా తలరాత మారిన గిరిజనుల బతుకులు, రవాణా సౌకర్యం లేక డోలు మోతే గతి. ఇవి నాటి జేఎల్టీవీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే జేఎల్టీవీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.